మనకి ఒక టీచర్ ఒక సమీకరణం ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ హెచ్ఎక్స్ వై ప్లస్ బి వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో అన్నారు. అప్పుడు ఏ నాట్ ఈక్వల్స్ టు బి అయితే టాన్ ఇన్వర్స్ ఆఫ్ టూ హెచ్ బై బి మైనస్ ఏ ఈక్వల్స్ టు బి అయితే తీటా పై బై ఫోర్గా చూపించాలి. ఓకే, అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ డాష్ కాస్ తీటా మైనస్ వై డాష్ సైన్ తీటా. ఇక్కడ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ డాష్ సైన్ తీటా మైనస్ వై ప్లస్ వై డాష్ కాస్ తీటా. ఈ ఎక్స్ వై వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ డాష్ కాస్ తీటా మైనస్ వై డాష్ సైన్ తీటా ప్లస్ టూ హెచ్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ డాష్ కాస్ తీటా మైనస్ వై డాష్ సైన్ తీటా. వై అంటే ఎక్స్ డాష్ సైన్ తీటా ప్లస్ వై డాష్ కాస్ తీటా ప్లస్ బి. వై అంటే ఎక్స్ డాష్ సైన్ తీటా ప్లస్ వై డాష్ కాస్ తీటా ఇజ్ ఈక్వల్స్ టు జీరో అన్నారు. అప్పుడు బి మైనస్ ఏ సైన్ తీటా కాస్ తీటా ప్లస్ హెచ్ ఇంటూ కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఇజ్ ఈక్వల్స్ టు జీరో. కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఈజ్ సైన్ టూ తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి బై టూ ఇంటూ సైన్ టూ తీటా. ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి అయితే టూ హెచ్ బై బి మైనస్ ఏ అయింది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అయితే టెన్ టూ తీటా అయింది. సో అప్పుడు మనకి ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి అయితే టెన్ ఇన్వర్స్ ఆఫ్ టూ హెచ్ బై బి మైనస్ ఏ. ఏ ఈక్వల్స్ టు బి అయితే 45 డిగ్రీస్ కాబట్టి ఇట్స్ ఫైవ్ పై బై ఫోర్ మనకి ఇక్కడ కనుక్కోమని